రాజ్యాంగం మీద చర్చ జరిపేందుకు ఎందుకు భయపడుతున్నారని మంత్రి జగదీష్ రెడ్డి ప్రశ్నించారు. ఇప్పటికే అనేక సార్లు రాజ్యాంగ సవరణలను కేంద్రంలో ఉన్న బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాలు చేశాయన్నారు. రాష్ట్రాల హక్కుల విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవడం అభ్యంతరకరమన్న జగదీష్ రెడ్డి దేశ ప్రగతి కోసం కొత్త రాజ్యాంగం అనే పదాన్ని కేసీఆర్ తెరపైకి తెచ్చారన్నారు. సీఎం కేసీఆర్ మనసులో దీనికి సంబంధించిన స్పష్టమైన అవగాహన ఉందన్నారు. కాంగ్రెస్ బీజేపీలు అనవసరంగా రాధాంతం చేస్తున్నాయన్నారు. ఇవాల ప్రతిపక్షాలు ప్రధానంగా బీజేపీ కాంగ్రెస్ మాట్లాడడం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకనంటే అసలు ఈ రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పి కమిషన్లు వేసిన వాళ్ళకి, కమిషన్లు వేసి నెలల తరబడి సంవత్సరాల తరబడి చర్చలు చేయించిన వాళ్ళు, ఆ నివేదికలు కూడా తెప్పించుకున్న వాళ్ళు, ఇవాళ రాజ్యాంగంపై చర్చ చేద్దామన్నందుకే ఇంత గగ్గోలు పెడుతున్నారు అని అంటే కేసీఆర్ గారిని చూసి భయపడుతున్నారు. కేసీఆర్ గారు ఒక మాట అన్నారు అని అంటే తప్పకుండా దాంట్లో ఏదో ఉంటుంది, ఇది మా పీటల్ని కదిలిస్తుంది అన్న భయం వాళ్ళలో కనబడుతుంది. అందుకే అనే భావన కేసీఆర్ గారిలో కలిగింది. అందుకే ఒక చర్చ పెట్టిండు. అంటే మీరు ఆ రోజు అనుకున్నది సరైనది కాదు, ఇవాళ సందర్భం వచ్చింది, ప్రజలు కోరుకుంటున్నారు, అది ఆ ఎజెండా కేసీఆర్ గారు తీసుకోవడం వల్ల మీ పునాదులు కదిలిపోతాయన్న భయంతో ఇటువంటి నోటుకొచ్చిన మాటలు పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. తప్పకుండా చర్చ జరిగి తీరవలసిందే. ప్రజలు ఒప్పుకుంటే, ప్రజలు ఇష్టపడితే